వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు రాచి. ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ చూద్దాం. పి గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో మురుగునీరు దిగే బోధును ఓఎన్జీసీ అండ్ జీఏఐఎల్ సంస్థ వారు ఆక్రమించడం వలన డ్రైన్ మూసుకుపోయి ఆయుకట్టు రైతులు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొలాలు నీరు నిలిచి చేతికందిన పంట దెబ్బతిని నష్టపోవడం జరిగింది. నష్టపోయిన రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధూర్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డొక్కా జగన్నాథం సంఘటనా స్థలాన్ని పరిశీలించి సంస్థ గేట్ ముందు స్థానిక నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు. అనంతరం సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల హరీష్ మాధూర్ ఫోన్లో సమస్య వివరించి తక్షణమే రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముల్లేటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వర్ధనేని వెంకటరామయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు జాలం సుబ్బారావు, సూదా వెంకటస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.